శివాని. ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే పార్వతి, ఆ తల్లియే అన్నపూర్ణ. అందుకే మీరు ఈ తత్వం తెలిసిన్నటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మహాగంభీరంగా ఉంటాయి. పండినటువంటి వాళ్ళు, దర్శనం చేసిన వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు అంత గాంభీర్యంతో ఉంటాయి. శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చేశారు. బ్రహ్మచారిగా శంకరుల అవతారంలో మొట్టమొదటి స్తోత్రం శంకర భగవత్పాదులు, అది లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. ఆయన అందులో లక్ష్మీదేవి ఎవరు అంటే ఆయన ఒక శ్లోకం చెప్పారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలిశ సంస్థితాయై తస్మై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై అన్నారు బాలశంకరు. ఏమి ప్రౌఢిమ! సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి మనను అనుగ్రహించారటువంటి శ్లోకాలతో. గీర్దేవతేతి, గీర్దేవతేతి అంటే బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతీ స్వరూపం. అమ్మా నువ్వు సరస్వతి, నువ్వే తెల్ల బట్ట కట్టు కూర్చుంటే సరస్వతీ కటాక్షం ఇస్తావు. గరుడధ్వజ సుందరీతి, గరుడవాహనం మీద ప్రయాణం చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి నువ్వే కాబట్టి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి. కాసేపు పక్కన పెట్టండి. శిశిశేఖర వల్లభేతి, అర్ధచంద్రుణ్ణి సిగలో పెట్టుకున్నటువంటి తల్లివి నువ్వే, పరమశివుని యొక్క ఇల్లాలివి. కాబట్టి ఇప్పుడు నువ్వు త్రిభువనైక గురోస్తరుణ్యై, మూడు భవనములకు పరిపాలకుడైనటువంటి వాళ్ళు ఎవరున్నారో, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడు పేర్లతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని మూడుగా కనపడేటటువంటి మూడు కాని ఒక్కటే, మూడు కాలములందు మూడు లోకములందు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు భేదమగుచు అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయనా అంటారు పోతన గారు. మూడుగా కనబడతాడు కానీ మూడు కాడు, ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి వాడు మూడుగా ఉన్నప్పుడు ముగ్గురు యొక్క శక్తులుగా ప్రకాశించేటటువంటి ఓ తల్లి నువ్వే సరస్వతివి, నువ్వే లక్ష్మివి, నువ్వే పార్వతివి. అందుకే సచామర రమావా నీ సవ్య దక్షిణ సేవిత, ఆవిడ పాదముల దగ్గరికి వెళ్ళి పడిపోతే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మవారికి వింజామర వేస్తూ ఉంటారు. వేస్తున్నప్పుడు ఆ గాలి తగిలితే భక్తుడికి లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం కూడా అబ్బుతుంది. అటువంటి తల్లివి నువ్వే మూడు మూర్తులు. అటువంటి తల్లి ఏదైనా ఇవ్వగలదు. మరి శంకరాచార్యులు వారు మధ్యలో శాకంభరీతి, శాకంభరిని ఎందుకన్నారు అంటే ఆయన దయ, గురువు యొక్క కారుణ్యం. ఆయన ఎవరి కోసం చేస్తున్నారు ఆ స్తోత్రం? ఒక పేద బ్రాహ్మణి కోసం చేస్తున్నారు. పేద బ్రాహ్మణికి బంగారు కాసులు కురిపించింది అనుకోండి, ఎప్పటికి పట్టుకెడుతుంది, ఎప్పుడు అమ్ముతుంది, ఎప్పుడు డబ్బు వస్తుంది, ఎప్పుడు ఆవిడ వెళ్ళదు మహాపతి వ్రతం, మళ్ళీ ఆయన రావాలి, బంగారం పట్టుకెళ్ళాలి, అమ్మాలి, డబ్బు తేవాలి, బియ్యం కొనాలి, ఇంటికి పట్టరావాలి, అప్పుడు వండుకోవాలి, తినాలి, ముందు ఆకలితో ఉందమ్మా, అన్నం పెట్టాలి. అమ్మా నువ్వు ఒకప్పుడు శాకంభరిగా అప్పటికప్పుడు వచ్చి కాయలు పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇచ్చిన దానివి కదూ, ముందు అన్నం పెట్టమ్మా బ్రాహ్మణికి, అందుకని శాకంభరిగా అనుగ్రహించమన్నారు. ఏమి దయ! అందుకే మూడు రూపాలు చెప్పి మధ్యలోకి శాకంభరిని తీసుకొచ్చారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలిశ సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఆ తల్లి ఏమి ఇవ్వగలదంటే, ఆమె ఏమి ఇవ్వలేదని అడుగు, ఆమె ఏమి ఇవ్వగలదని అడక్కు. అందుకే ఆమెకి కామకోటి అని ఒక పేరు. కంచి కామకోటి అంటూ ఉంటాం కదూ. కామకోటి అంటే కామము అంటే కోరిక, కోటి హద్దు. ఏం అడుగుతావు చెప్పు. కూతురు పెళ్ళి కావాలా, కొడుకు ఉద్యోగం కావాలా, నీకు చదువు కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా, మోక్షం కావాలా, ఇంకా పైన అడగడానికి ఏం లేదు. ఏది నువ్వు అడుగుతావో ఆ హద్దు వరకు ఆవిడ ఇవ్వగలదు. ఆవిడే హద్దులకు హద్దు, ఆవిడ ఇవ్వలేదు లేదు. అందుకే ఆవిడ కామమునకు కోటి, కామకోటి. అటువంటి తల్లి ఆవిడని ఆశ్రయించడం అంత తేలిక లోకంలో ఎవరినీ ఆశ్రయించడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ఒకరి దగ్గరికి వెళ్ళడానికి ఆధారం ఇది అంటే చిరునవ్వే. ఆవిడ్ని పూజ చెయ్యాలంటే ఓ స్వాతంత్ర్యం ఉండాలా? అమ్మా అంటేనే ప్రేమ, అమ్మా అంటేనే చిరునవ్వు. లోకంలో ఎవరి చిరునవ్వుకైనా ఉపమానం వేస్తారు, ఈ చిరునవ్వు ఇంత అందంగా ఉంటుందండి అని చెప్తారు. ఏదో చంద్రుడి కాంతిలా ఉంటుందండి, గంగానది అంత పవిత్రంగా ఉంటుందండి, తుమ్మి పువ్వు అంత తెల్లగా ఉంటుందండి, ఏదో ఉపమానాలు వేస్తారు. అమ్మవారు ఎంత బాగా నవ్వుతుందిట! మీరు కనకదుర్గమ్మని చూడండి, తాంబూలం వేసుకుని తల్లి తాంబూల చర్వణం చేసి సువాసిని, సువాసిన్య జనప్రీత కదూ, ఆవిడ నోరిలా ఎర్రగా పెడతారు. ఎందుకో తెలుసా?
తాంబూల చర్వణం చేసిన అమ్మవారి ఎర్రటి నోరు చూస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో నేను కూడా చెప్పలేనన్నారు శంకరాచార్యులు. ప్రకటనంగా అనలేదు, ఫలశ్రుతి చెప్పడం మానేశారు. ఆ తాంబూలం గురి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపలా అన్న శ్లోకంలో ఆవిడ తాంబూల చర్వణం చేసిన నోరు అంత గొప్పగా ఉంటుంది. అటువంటిది తల్లి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ ఇలా పక పక నవ్వుతూ ఉంటుంది కనకదుర్గమ్మ. ఎంత స్వతంత్రంగా ఉంటుంది ఆ నవ్వుతో పోలికి ఏం చెప్తారు, అది అమ్మ నవ్వు. శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో, శుద్ధమైన నవ్వు, అందులో ఏ కాపట్యం ఉండదు. అమ్మ సౌందర్యం, అమ్మ వాడి వత్త అయిపోనివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము. అమ్మ అంటే ప్రేమ, పరమేశ్వరుడు సృష్టించిన తన ప్రతినిధి అమ్మ. అమ్మ అన్న మాట వెనక అంత రాశీభూతమైన ప్రేమ. కాబట్టి జగన్మాత నవ్వు ఎటువంటి చిరునవ్వు, మళ్ళీ వెనక్కి రండి, ఆ తల్లి పరమప్రసన్నంగా నవ్వుతూ ఉంటుంది, అమ్మతనం అంతా నవ్వులో ఉంటుంది, ఆ అమ్మ ప్రేమంతా. మళ్ళీ ఇంతమంది అమ్మతనం ఆ అమ్మలో ఉంది కదూ, ఇంకా అమ్మకు ఒక్క స్వార్థం ఉంటుంది, మా అమ్మ ప్రేమ నా మీదే, ఎదురింటి వాళ్ళ మీద అంత ఉండదు. కానీ ఆ తల్లికి ఆ బ్రహ్మకీట జనని చీమ దగ్గర నుంచి పర్వతం వరకు ఆవిడ బిడ్డలే, ఎంత ప్రేమ నా తల్లిది. ఆ ప్రేమ అంతా ఆవిడ చిరునవ్వులో కనపడుతుంది. అందుకే ఆ మూకశంకరులు మందస్మిత శతకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు అమ్మవారి చిరునవ్వు మీద. అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన, పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైః మందాకిని సహ్యతే సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అంటారు. అమ్మా నీ చిరునవ్వుకి ఉపమానం నేనేం చెప్పను, అమ్మ నవ్వు ఎంత శుద్ధంగా ఉంటుంది అంటే ఆయన ఆలోచించారు. చచ్చేవాణ్ణి కూడా బ్రతికించేది అమృతం, అమృతం కోసం కదూ అందరూ వెంపర్లాడతారు. మా అమ్మ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామని అనుకున్నానమ్మా, కానీ నాకే సిగ్గేసిందమ్మా, అమృతంతో నీ చిరునవ్వు పోల్చలేను. ఏ ఎందుకు పోల్చవు అంటావేమో, పీయూషం కలుపీయతే సురజనై దుగ్ధాంబుధిర్మధ్యతే, పాలసముద్రంలోకి పర్వతాన్ని దింపి దానికో పావుని చుట్టి ఇటు రాక్షసులు అటు దేవతలు పట్టి చిలికితే పైకొచ్చింది అమృతం. దాన్ని రాహువు కేతువు కూడా తాగారు, దేవతలు తాగారు. అటువంటి అమృతానికి సహజంగా చిరునవ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షమివ్వగలిగిన నీ చిరునవ్వుకి పోలిక, అమృతంతో పోల్చలేనమ్మా. అమృతం ఎక్కడ పనికి వస్తుందమ్మా, నీ చిరునవ్వు ముందు తీసేశాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.